ఈరోజు అంటే ఆదివారం 17వ తారీఖున భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్ 2023 ఫైనల్స్ జరగబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సరే ఈ టైటిల్ని కొట్టాలని చెప్పేసి భారత జట్టు ఉవ్విళ్ళు ఊగుతోంది. ఈ టైటిల్ కనుక సాధించినట్టయితే భారత జట్టుకు గత కొన్నాళ్ళుగా ఏర్పడ్డ లోటు పూర్తిగా తీరిపోయినట్టని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఖచ్చితంగా కింగ్ కోహ్లీ పాత్ర ఎంతో కొంత అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో కథం తొక్కి విరాట్ కోహ్లీ ఇస్ బ్యాక్, కింగ్ కోహ్లీ ఇస్ బ్యాక్ అంటూ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు తన ఆట తీరును చూసి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే బంగ్లాదేశ్తో మ్యాచ్ పూర్తయిన తర్వాత మన భారత జట్టు ఆటగాళ్ళు కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ శనివారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం బంగ్లాదేశ్తో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్తో పాటుగా ఫిట్నెస్ అండ్ కండిషనర్ కోచ్ను అంటే కోచెస్ని అలాగే అక్కడున్న కొంతమంది భారత జట్టు స్టాఫ్ సభ్యుల్ని తీసుకుని ఒక్కడే స్టేడియంకి వెళ్ళి రకరకాలుగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. దాదాపుగా 6 నుంచి 7.5 గంటల వరకు ఒక్కడే మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. రకరకాల షాట్లను ప్రాక్టీస్ చేస్తూ ఏ రకంగా బంతి వస్తే, ఏ రకంగా డెలివరీ వస్తే, ఏ రకంగా దాన్ని కొట్టాలి అనే విషయంపై చాలా ఎక్కువగా స్పష్టంగా రీసెర్చ్ చేశాడు. నిజానికి పాకిస్తాన్తో జరిగిన మ్యాచెస్లో చూసినట్టయితే షాయిన్ షా ఆఫ్రిది బౌలింగ్ని కోహ్లీ పట్టాడు. అలాగే మిగతా ఆట బౌలర్స్ ఆ బౌలింగ్ని కూడా కోహ్లీ పట్టాడు. కానీ శ్రీలంకతో ఆడుతున్న సమయంలో దునీత్ వల్లేలాగే చాలా యువ ఆటగాడు. అతని బౌలింగ్ స్ట్రాటజీస్ని తెలుసుకుని అతనికి ఎదురు ఎదడం కోసమే విరాట్ కోహ్లీ ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ అతని బౌలింగ్ స్ట్రాటజీస్ని కనుక తెలిసి అదే విధంగా బ్యాటింగ్ కనుక అద్భుతంగా చేసినట్టయితే మాత్రం విరాట్ కోహ్లీని ఎవ్వరూ ఆపేది లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.